అది తీసుకున్నాడు. మీ పాటని వాళ్ళు తీసుకొని వాళ్ళ సినిమాకి వాడుకోవడం అనేది నిజం, ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం. అయితే ఇప్పుడు ఈ పాటని తీసుకొని వాడుకున్నందుకు గానీ నీకు ఆ పాట నీతో పాడిస్తే బాగుండేది అనుకుంటున్నావా, ఉత్తి నీ పేరేస్తే బాగుండేది అనుకుంటున్నావా, నీకు పైసలు ఇస్తే బాగుండేది అనుకుంటున్నావా, లేకపోతే నిన్ను అడిగి పని చేసుంటే బాగుండేది అనుకుంటున్నావా, నువ్వు ఇంకేదైనా అనుకుంటున్నావా? ఈ పొలం నాదైనప్పుడు ఈ పొలంలో నాతో నేను పని చేసుకుంటేనే నాకు తృప్తి ఉంటది. పని చేసుకుంటే నాకు తృప్తి ఉంటది. మళ్ళీ నేను వచ్చిన వాళ్ళు ఏమని చెప్పాలి, ఈ పొలం కోమలిది అనే చెప్పాలి. కానీ వేరే వాళ్ళు వచ్చి పని చేసుకుని ఈ పొలం నాది అని చెప్తే నాకేమనిపిస్తుంది అక్క? వేరే వాళ్ళదని చెప్పినంత మాత్రాన అది వేరే వాళ్ళది అయిపోదు. ఈ పాటకు డెఫినెట్లీ అది వేరే వాళ్ళది అయితే అయిపోదు. నువ్వు సేకరించిన పాట అందుకే కదా అక్క, అది వేరే వాళ్ళది అయిపోదు. ఇదే మెయిన్ పాయింట్, వేరే వాళ్ళది అయిపోదు అని నీవు కూడా ఒప్పుకున్నావు. అట్లనే నేను అడుగుతున్నా అక్క, ఇది వేరే వాళ్ళది కాదు, నా పాట ఇది, నేను సేకరించాను, నేను వెలుగులోకి తీసుకొచ్చాను మొదటగా. మరి ఇప్పుడు శేఖర్ కమలా సార్కి మన తెలంగాణ మొత్తం ముందే 10 సంవత్సరాల క్రితం తెలుసు. మరి శేఖర్ కమలా సార్ ఇప్పుడు ఒక మాట, నేను సార్ ను ఏం అడుగుదాం అనుకుంటా అంటే అక్క, ఒక విషయం, తను తను మంచి డైరెక్టర్, తనను నేను ఎప్పుడు తక్కువ చేయను. మా సార్ కూడా మా గురువు, సుద్దాల అశోక్ తేజ సార్ కూడా నా గురువు, తనను కూడా నేను ఎప్పుడు తక్కువ చేయను. కానీ ఒక విషయం ఏంటిదంటే, నేను పాటే ప్రాణంగా బ్రతుకుతున్నా, పాటల కోసమే నేను బ్రతుకుతున్నా. చిన్ననాటి నుంచి నా దగ్గర ఫోన్ లేకపోయినా నేను ఊరూరుకు వెళ్లి నా మైండ్ లో సేకరించుకొని వచ్చి నన్ను నిద్రలో లేపి అదాట్న పాడమన్నా కూడా మన తెలంగాణ భాషలో నేను ఖచ్చితంగా ఒక్క వర్డ్ కూడా తప్పు పోకుండా పాడతాను. ఫోన్ లో రికార్డ్ చేసుకుంటే మెమొరీ పోవచ్చు, డిలేట్ కావచ్చు, కానీ మైండ్ లో రికార్డ్ చేసుకుంటే ఎనీ టైం మైండ్ లోనే ఉంటుంది అక్క మనకి. అదే విధంగా మైండ్ లో రికార్డింగ్ చేసుకున్నాను, ఆ పాటను నేను పాడాను. కాబట్టి సారు ముందుగా నన్ను సంప్రదించి ఉంటే బాగుండేది. ఇంకొక విషయం ఏంటిదంటే, నేను దేనికోసం ఎక్కువ బాధపడుతున్నా అంటే, ఈ పాట నేను సేకరించి నేను వెలుగులోకి తీసుకొచ్చిన, వాళ్ళు ఒక మాట మార్చిల్లు, నా పేరు తన ఫేస్బుక్ లో పెట్టుకున్నారు, ఓకే, కానీ ఒక మాట మార్చిండ్రు. ఏం మాట అంటే, కోమలి మాకు ముందే తెలుసు, కోమలి దగ్గర నుండి సేకరించుకొని మరి మేము రాసినామనడం మాత్రం నాకు చాలా బాధాకరంగా ఉంది. నేను దాని గురించే మాట్లాడుతున్నా, దాని గురించే బాధపడుతున్నా. సో లాస్ట్ కి ట్విట్టర్ లో ఏదైతే మన శేఖర్ కమల గారు మెన్షన్ చేసిండ్రు ఏంది అని అంటే, నీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ పాటని కోమలి దగ్గర నుంచి మేము సేకరించుకోబడిన పాట ఇది అని మెన్షన్ చేయడం జరిగింది ట్విట్టర్లో. సో ఇది మెన్షన్ చేసినది తప్పితే అక్కడ నాతో మాట్లాడింది కాదు, నాతో అడిగింది కాదు, కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది అని నువ్వు అంటున్నావు, అంతేనా? అవునక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమో రిలీజ్ కాకముందు ఈ పాట సినిమాలోకి తీసుకునే ముందు నన్ను అడగలేదు అంటున్నా నేను. ఓకే, సో మరి ఇప్పుడు సినిమాలకి పాట వచ్చేసింది, ఆల్రెడీ ఒక సింగర్ తో పాడిచ్చేసిండ్రు, నువ్వు విన్నట్టున్నావు కదా పాట, విన్నావా మొత్తం? మొత్తం విన్నాక. అయితే ఇప్పుడు రకరకాల ఒక సినిమాలో ఒక పాట వచ్చినప్పుడు, ముఖ్యంగా ఇలాంటి హైలైట్ సాంగ్స్ వచ్చినప్పుడు, ఇలాంటి ఇట్లా పంబరేగిపోయే పాటలు వచ్చినప్పుడు బయట జనాలందరూ రకరకాలుగా మాట్లాడుకుంటారు, ఈ పాటని ఆవిడ పాడుంటే బాగుండేది, ఈవిడ పాడుంటే బాగుండేది, ఈమె బాగా వాడింది, ఈమె బాగా వాడలేదు, ఇట్లయితే బాగుండేది, అట్లయితే బాగుండేది అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. మరి ఈ పాట ఇన్నోళ్ళు నీకు తెలిసిన వాళ్ళు ఏమంటున్నారు, అసలు నువ్వేమనుకుంటున్నావు ఈ పాట మీద, ఎట్లా వాడింది, ఏం కథ? కేసీఆర్ సార్ ఏమన్నారు, ఈ భూమి ధరణి మొత్తం అందరిది, ఈ ధరణి మొత్తం అందరిది భూమి, ఎవరు చెప్పకపోయినా ఒక్కొక్క హక్కు ఉంటది, ధరణి అందరిది, కానీ వాళ్ళకంటూ ఒక హక్కు ఉండేది, ఏంటిది, పట్టా చేసుకోవాలి అని పట్టా అని కూడా ఉంది. అంటే ఇప్పుడు ఇది తొట్ట కొమరయ్య భూమి, అది తొట్టెమల్లయ్య భూమి అని మనం ఒక్కొక్కరి భూమిని ఒక్కొక్క విధంగా డివైడ్ చేసుకొని మనం పట్టా చేసుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు మాట్లాడినట్టుగా పట్టా చేసుకుంటే అప్పుడు ఏమంటారు? ఇప్పుడు కోమలి, నువ్వు అన్నట్టుగా నువ్వు చెప్తున్న ఫార్ములానే నేను మాట్లాడతా, ఎందుకంటే ఇది ఆటోమేటిక్, ఇంతకు ముందు కూడా నువ్వు ఈ మాట మాట్లాడినావు కాబట్టి చెప్తున్నా. ఈ ఇప్పుడు ఈ పలానా మనిషి భూమి, ఈ పలానా మనిషి భూమి అని ఇప్పుడున్న సమాజంలో ఎట్లా మాట్లాడుకుంటున్నాం మనము అని అంటే, మనం పైసలు పెట్టి ఒక వ్యక్తి నుంచి కొనుక్కుంటాం, ఆ వ్యక్తి ఇంకో వ్యక్తి నుంచి కొనుండొచ్చు, కబ్జా పెట్టుండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన జాగైనా అయి ఉండొచ్చు కదా. ఒకప్పుడు భూమి సాగు చేసుకున్నోడదే భూమి అని ఒక రూల్ ఉండే కదా, ఒకప్పుడు సాగు చేసుకున్నోడదే భూమి అని ఒక పేరుండే, ఇప్పుడు ఆ ఫార్ములానే లేదు ఎక్కడ కూడా.
ఒకవేళ నువ్వు సాగు చేసుకోవాలన్నా, నువ్వు కష్టపడాలన్నా, నువ్వు పండించుకోవాలన్నా ఆ భూమిని కొనుక్కోవాల్సిందే. సో ఫార్ములా ఆ విషయంలో మారిపోయింది. ఇక్కడ ఆ ఫార్ములా మనం దాన్ని అప్లై చేయలేము కదా. అంటే కొనుక్కోవాలి అని నువ్వు అంటున్నావు కదా అక్క, కానీ ఈ పాటను సేకరించి వెలుగులోకి తీసుకొచ్చింది నేనే అని నేను అంటున్నా. అంతే. సో నేను అదే చెప్తున్నా నీకు కూడా. ఏంది అనంటే, ఇప్పుడు ఈ పాటని నువ్వు ఆల్రెడీ పాడినవు, నువ్వు సేకరించుకున్నావు కాబట్టి, నువ్వు ఒక మంచి సింగర్వి కాబట్టి, నీకు ఎంతో ఆదరణ పొందిన వ్యక్తివి కాబట్టి, ఈ పాట ద్వారా నీకు గుర్తింపు వచ్చిందే ఈ పాట ద్వారా కాబట్టి, ఈ పాటని పాడిన వాళ్ళు బాగా పాడినరా, ఎట్లుంటుండే, నీతో పాడిస్తే బాగుంటుండేనా, ఎట్లా నీకు ఏ ఫీలింగ్ ఉంది ఆ పాట పైన? అక్క ఒక విషయం, కళాకారులు అన్నప్పుడు ఎవరిని పిలిచినా తప్పకుండా వాడతారు. ఇచ్చినప్పుడు మనకు ఒకరు ఇచ్చి పాడు అన్నప్పుడు తప్పకుండా వాడతారు. ఎవరిని నేను తక్కువ చేయను. మంగ్లీ పాడింది కూడా నేను తప్పు అనట్లేదు, ఆమె కూడా బాగానే పాడింది. కానీ వాళ్ళేమంటున్నారు, సినిమా టిక్కా బాగా పాడింది, సినిమా టిక్కా తీసుకున్నామని చెప్తున్నారు. కానీ నేనేమంటున్నా అంటే, నేను పాడుంటే స్వచ్ఛమైన పల్లెదనం ఉండేది. ఆ కుత్తపు రైక అనేది తను సినిమా టిక్గానే మాట్లాడిండు అన్నప్పుడు సినిమాటిక్ గానే తీసుకోవాలి. కుత్తపు రైక ఎందుకు తీసుకున్నాడు? కుత్తపు రైక పల్లె పదం, ఆ ఫోక్ పదం, అది ఫోక్ పదం. ఫోక్ పదం ఎందుకు వాడుకున్నాడు? మార్చుకోలేకపోయిండేంటి? ఎందుకు మార్చుకోలేదు? కుత్తపు రైకకున్న విలువేంటి? కుత్తపు రైక అంటే ఫస్ట్ వర్డ్ తీసుకున్నాడు. అవును, పక్క అశోక్ సార్ అంటున్నా. ఓకే. సో మరి ఇప్పుడు పాట నీకు ఇచ్చుంటే, కుత్తపు రైక అనే తెలుగు వర్డ్ తీసుకున్నాడు కాబట్టి ఫోక్ ధనం లేదు. ఆ ఫోక్ మాటలు తీసుకున్నాడు, లాస్ట్ లో కూడా ఫోక్ మాటలతోనే ఒలకపోచాడు, తోనే ఒలకపోసిండు కాబట్టి ఆ ఫోక్ ధనం ఉన్నట్టు నన్ను ఆ ఫోక్ పాటని నాతో పాడిస్తే బాగుండు. ముందు నాకు రిక్వెస్ట్ చేసి నాతోని మాట్లాడి ఆ సినిమాలో పాడి. ఒక మాట ఏమన్నాడంటే అక్క, ఒక మాట సారు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాటను తీసుకొచ్చినప్పుడు కోమలి గొప్ప రచన, కోమలి గొప్ప రచన పాటను తీసుకొచ్చినావు. ఈ పాట ఎంత చాలా అద్భుతంగా ఉంది, దీన్ని నేను ఎక్కడికో తీసుకువెళ్తాను అన్నాడు. కానీ ఈ పాటను నేను కూడా సేకరించాను కోమలి, నీకంటే ముందు నాకు తెలుసని మాత్రం అనలేదు. పోనీ అదే మాట ఇప్పుడు కూడా చెప్పుంటే బాగుండేదంటవా? అవునక్క, ఇప్పుడు కూడా అదే మాట నేను ఒకవేళ నాకు తెలిసినా కూడా కోమలి, దీన్ని నువ్వు వెలుగులోకి తీసుకొచ్చింది నీవే, జడ్జిమెంట్ ఇచ్చిన ముఖ్య వ్యక్తిని నేనే, దీని గురించి మొత్తం తెలిసిన వ్యక్తిని నేనే కాబట్టి నేను ఇట్లా మాట్లాడాల్సి ఉండకూడదు. నువ్వు నన్ను గౌరవిస్తున్నావు కదా కోమలి, నీకు కోమలి అని బిరుదిచ్చింది కూడా నేనే కదా తల్లి. నేను ఒక ఆడది అంటే ఒక తల్లితో సమానం. నా పేరు కోమల, కేఓఎంఏఎల్ఏ. ఓకే. ఆ కోమల అని కోమలిగా మార్చింది అశోక్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు. అవును. ఎందుకు మార్చడం జరిగింది ఇట్లా? పక్క ఎందుకు మార్చడం అంటే, తను నేను ఏ మాట మాట్లాడినా మంచిగా మాధుర్యంగా ఉంటుంది. కోమలిది మంచి మనస్తత్వం. కోమల అనే పేరు పెట్టగానే ఒక లీ లేదు, కానీ కోమల అంటే మంచి మనసున్న అమ్మాయి కాబట్టి తనకు కోమలి అని బిరుదిస్తే బాగుంటుంది అని తనే ఆ మాటలు చెప్పి మరీ ఇచ్చిండు. సో నువ్వు కోమలమైన కోమలి అన్నమాట. అవునక్క, ఇప్పటికీ కూడా ప్రజలు ఎవరిని అడిగినా అదే విధంగా చెప్తారు. కళాకారులను ఎవరిని అడిగినా కోమలి చాలా సున్నితమైన మనసు. ఇంతమంది మీడియాకు నేను ఈ ఇంటర్వ్యూ ఇస్తుంటే నా సున్నితమైన గుండె తట్టుకోలేకపోతుంది అక్క, ఎందుకంటే ఇంత ఆవేదనతో నా మనసులోకి వెళ్ళి మాటలు వస్తున్నాయి కాబట్టి నా గుండె చాలా బాధపడుతుంది. ఎంత సున్నితమైతే బాధపడుతుంది చెప్పక్క. డెఫినెట్లీ నేను ఒప్పుకుంటున్నా కోమలి. ఏంది అనంటే, కళాకారుడు చాలా గొప్పడు ఎవరైనా ఉండని. మీరందరూ ఇప్పుడు నువ్వు నో నీతో పాటు మీ రేలా టీం ఉంది, ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది ఫోక్ సింగర్స్, ముఖ్యంగా జానపద గాయకులు, వీళ్ళందరూ లేకపోతే ఈరోజు ఈ రాష్ట్రం అనేది ఉండకపోయేది కదా. సో ఈ రాష్ట్రానికి మొట్టమొదటి అడుగు వేసిందే మీరు, పాట పాడిందే మీరు, గజ్జ కట్టిందే మీరు. కంపల్సరీ ఒప్పుకోవాలి ఈ మాట ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలి. కేసీఆర్ సార్తో సహా ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిన విషయం ఇది. ఇందులో ఎటువంటి అనుమానం లేనే లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కూడా కళాకారులు పోరాడితేనే తెలంగాణ వచ్చిందని నేను బల్లా గుద్ది